రూపాయి మరోసారి హిస్టారికల్లీ లో లెవెల్ పడిపోయింది. 81 రూపీస్ 94 పైసా అంటే నియర్లీ 82 రూపీస్కి పడిపోయింది. ఈ స్థాయిలో పడిపోవడం అనేది ఇది కంటిన్యూస్గా జరుగుతుంది. ఈ ఏడాదిలోనే మన రూపాయి విలువ డాలర్తో పోలిస్తే 10% పడిపోయింది. 2013లో ఇదే రకంగా రూపాయి పతనమైనప్పుడు నరేంద్ర మోడీ అప్పుడు బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్పై పోరాటానికి ఒక ఆయుధంగా మార్చుకున్నాడు రూపాయిని. సో పెద్ద ఎత్తున పొలిటికల్ క్యాంపెయిన్ జరిపారు. విచిత్రం ఏంటంటే ఇప్పుడు అప్పటికన్నా ఎక్కువ పడిపోతుంది ఇప్పుడు. అయితే ఇప్పుడు బీజేపీ వాదన ఏంటి అంటే ఇది ప్రపంచ పరిణామము, ఈ యొక్క భారతదేశ రూపాయి పతనం కావడం లేదు, డాలర్ బలపడుతున్న నేపథ్యంలో ఇతర అన్ని దేశాల కరెన్సీలతో పాటు రూపాయి పతనం అవుతుంది, అందువల్ల మీరు రూపాయినే సింగిల్ అవుట్ చేయకూడదు అనేది వాదన. రెండవ వాదన ఏంటంటే ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే రూపాయి తక్కువ పతనం అవుతుంది అని. కానీ ఈ రెండు ప్రశ్నలకు రెండు క్వశ్చన్ సమాధానం ఏంటంటే ప్రపంచ పరిణామాలు గ్లోబల్ ఫ్యాక్టర్స్ రూపాయి పైన ప్రభావం చూపవచ్చు, కాదని అనడం లేదు. కానీ దానికి ప్రపంచమా దేశమా అని కాదు, అనుభవించాల్సింది భారతీయులే కదా. అది గ్లోబల్ ఫ్యాక్టర్స్ అయినా అల్టిమేట్గా దాని దుష్పరిణామాల ప్రభావాన్ని అనుభవించాల్సింది మాత్రం మళ్ళీ భారతీయులే. అక్కడ సవాల్ వస్తుంది. అలాగే ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే రూపాయి బలపడిందా బలహీనపడిందా అన్నది ఇష్యూ కాదు. సమస్యల్లో డాలర్తో విలువ ఏమైంది అని. ఎందుకంటే మనం జరిపే అంతర్జాతీయ వాణిజ్యం అత్యధికంగా డాలర్లో ఉంటుంది, అంతర్జాతీయ పెట్టుబడులు అత్యధికంగా డాలర్లో పెడతారు, అంతర్జాతీయంగా రుణాలు డాలర్లలో తీసుకుంటారు ఇస్తారు. అలాంటప్పుడు డాలర్ ప్రపంచ ఆర్థిక ద్రవ్య వ్యవస్థను శాసిస్తుంటే ఇతర దేశాల కరెన్సీలతో నాది బాగా పెరిగింది అంటే ప్రయోజనం లేదు కదా, పెరగాల్సిన దాంతో పెరగకుండా. ఇక ఇది ఎక్కడి దాకా పోతుంది, 100 రూపాయలు అవుతుందా అనే చర్చ కూడా జరుగుతుంది. సో ఈ పతనం ఇప్పటికి ఆగకపోవచ్చు, కొంతమంది ఇది ఆగుతుంది మళ్ళీ పుంజుకుంటుంది అంటున్నారు. కానీ పరిణామాలు చూస్తుంటే ఇంకా రూపాయికి సవాళ్ళు ఉన్నాయి. ఏంటి సవాళ్ళు అంటే, ఒకటి కరెంట్ అకౌంట్ డెఫిసిట్, ప్రస్తుత ఖాతాల లోటు. ప్రస్తుత ఖాతాల లోటు అంటే రోజువారీగా డాలర్ల డిమాండ్ అండ్ సప్లైల మధ్య ఉండే తేడా, మనం ఎన్ని డాలర్లు సంపాదిస్తున్నాం ఎన్ని డాలర్లు ఖర్చు పెడుతున్నామని. ఇది ఒకప్పుడు మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచ ముడి చమురు ధరలు బాగా దెబ్బ పడిపోయాయి, ఒక దశలో $20 పడిపోయింది. ఫలితంగా డాలరుతో పోలిస్తే రూపాయి కంపారిటివ్లీ బలపడి మన వాణిజ్య లోటు కూడా తగ్గి ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ 1.3% ఆఫ్ జీడిపిలో ఉంది. ఇప్పుడు ఇది పెరిగి 3% ఆఫ్ జీడిపి చేరుకుంది. ఆర్బీఐ కంఫర్ట్ లెవెల్ 2.5% దాన్ని కూడా దాటేసింది. సో ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ రోజు రోజుకు పెరగడం, ఇంకా పెరుగుతున్న వాతావరణం కనబడడం రూపాయి పైన ప్రెషర్ పెడుతుంది. రెండు ఫిస్కల్ డెఫిసిట్, అంటే రూపాయిని దెబ్బతీసేది ట్విన్ డెఫిసిట్స్ అంటారు. 2013లో కూడా మోడీ ఈ రెండు లోట్లను ఉదహరించారు. సో ఈ రెండవ లోటు ఏంటంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ లేదా ట్రేడ్ డెఫిసిట్ వాణిజ్య లోటు కూడా మంత్కు 22 నుంచి 25 బిలియన్ డాలర్లు ఉంది మంత్కు. సో వాణిజ్య లోటు చాలా ఎక్కువగా ఉంది, అంటే మన ఎగుమతులు పెరిగిన దాంతో పోలిస్తే దిగుమతులు చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. అలాగే ఫిస్కల్ డెఫిసిట్ ద్రవ్య లోటు జీడిపిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది కలిపితే 10% ఉంది. సో ఇది వెరీ హై ఫిస్కల్ డెఫిసిట్. ఈ రెండు ట్విన్ డెఫిసిట్స్, ఈ రెండు రకాల లోటులు, అంటే ప్రస్తుత ఖాతా లోటు లేదా వాణిజ్య లోటుతో పాటు ఈ ద్రవ్య లోటు కలిపే వరకు రూపాయి పైన మరింత ప్రెషర్ పెరుగుతుంది. మూడవది అమెరికా వడ్డీ రేట్లు పెంచడం వల్ల మన దేశంలో నుంచి పెట్టుబడులు వెళ్ళిపోతున్నాయి. అమెరికా వడ్డీ రేట్లు పెరిగినప్పుడల్లా డాలర్ బలపడుతూ వస్తుంది. సో ఇప్పుడు హిస్టారికల్లీ హై లెవెల్ ఉంది అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్స్, ఇంకా పెరగవచ్చు అంటున్నారు. ఎందుకంటే అమెరికాలో ద్రవ్యోల్బణము 40 సంవత్సరాల గరిష్ట స్థాయిలో ఉంది. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవాలంటే నగదు ప్రవాహాన్ని నియంత్రించాలి కనుక వడ్డీ రేట్లు పెంచుతామన్నది సిద్ధాంతం. సో భవిష్యత్తులో ఇంకా వడ్డీ రేట్లు పెరుగుతున్న కొద్దీ డాలర్ పైన క్రేజ్ పెరిగి రూపాయి విలువ ఇంకా పతనమయ్యే అవకాశం ఉంటుంది. నాలుగవది యుక్రెయిన్ వార్ ప్రభావం.
ఉక్రెయిన్ వార్ ప్రభావంతో ఒకప్పుడు ముడి చమురు ధరలు $100 పైన బ్యారల్కి పెరిగింది. మళ్ళీ తగ్గి ఇప్పుడు మళ్ళీ $93కి వచ్చింది. సో ఉక్రెయిన్ వార్కు కనుచూపు మేరలో పరిష్కారం కనబడలేదు. ఒకవైపు ఏమో ఉక్రెయిన్ సేనలు కాస్త ముందుకు సాగుతున్నాయి, రష్యా మరింత తీవ్రంగా దాడి చేస్తాం అణుదాడి చేస్తామని బెదిరిస్తోంది. అందువల్ల ఉక్రెయిన్ వారు ప్రభావము వరల్డ్ ఎకానమీ పైన ఉంటుంది. ఐదవది ఏంటంటే ప్రపంచ మాంద్యం. ఇవాళ కూడా IMF హెచ్చరించింది, పత్రికల్లో చూసాం, ప్రపంచ మాంద్యం వైపుగా వెళ్తుంది అని. ఎందుకంటే ప్రపంచ వృద్ధి రేటు 2.8% ఉంటుంది అని జూన్లో అంచనా వేశారు. ఇప్పుడు దాన్ని తగ్గించి 2.2% మించి ఉండదు అని. అలాగే అమెరికాలో వృద్ధి రేటు 1.5% మించి ఉండదు అని. యూరోపియన్ యూనియన్లో వృద్ధి రేటు less than 1% ఉంటుందని. చైనాలో కూడా 40 ఏళ్ల కనిష్ట స్థాయికి వృద్ధి రేటు పడిపోయింది. సో ఇది ప్రపంచవ్యాప్తంగా మాంద్యం సూచనలు కనబడుతున్నాయి. ప్రపంచంలో మాంద్యం వస్తే ఏమవుతుందంటే ప్రపంచంలో కొనుగోలు శక్తి తగ్గి డిమాండ్ తగ్గి మన ఎగుమతులు దెబ్బతింటాయి. ఎగుమతులు దెబ్బతిని దిగుమతులు పెరుగుతుంటే ఆటోమేటిక్గా మన వాణిజ్య లోటు పెరిగి రూపాయి పైన మరింత ప్రెషర్ పెరుగుతుంది. ఇక ఆరవది ఏంటంటే, అయితే ఒక వాదన ఏంటంటే మన దగ్గర విదేశీ మారక ద్రవ్య నిల్వలు పుష్కలంగా ఉన్నాయి కనుక ప్రమాదం లేదని. పుష్కలంగా ఉన్న మాట నిజం. ఎందుకంటే ఇవాళ పాకిస్తాన్కు 5 వారాల దిగుమతులకు సరిపోయే డాలర్లే ఉన్నాయి. మన దగ్గర ఫారిన్ ఎక్స్చేంజ్ 8 నుంచి 10 నెలల దిగుమతులను ఫైనాన్స్ చేసే స్థాయిలో ఉన్నాయి. సో డెఫినెట్గా మనం బెటర్ పొజిషన్ ఉన్న మాట నిజం. కానీ ఇది ఎంతకాలం ఉంటుంది? ఆల్రెడీ ఈ ఏడాదిలో $100 బిలియన్ కరిగిపోయాయి. ఎందుకంటే డాలర్ విలువ పెరగడం, ఇతర కరెన్సీల విలువల్లో మార్పులు, అలాగే ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపాయి పతనాన్ని నివారించడానికి తన దగ్గర నిల్వ చేసుకున్న డాలర్లను వదిలివేయడము, ఇలాంటి కారణాల రీత్యా మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ $100 బిలియన్ తగ్గినాయి. సో ఇప్పుడు ఇంకా తగ్గే ప్రమాదం కూడా ఉంటుందండి. ఎందుకంటే ఈ పెట్టుబడులు మళ్ళీ భారీగా వెళ్ళిపోయాయి అనుకోండి, ప్రమాదం ఉండొచ్చు. అలాగే స్వల్పకాలిక లోన్, షార్ట్ టర్మ్ డెట్ చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల ఈ విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఇవాళ బలుపులాగా కనబడ్డా అది వాపుగా మారే ప్రమాదం కూడా ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా మన రూపాయి పైన తీవ్రమైన ప్రెషర్ పడుతుంది. అందువల్ల 2013లో నరేంద్ర మోడీ రూపాయి పతనాన్ని ఆయుధంగా మార్చుకొని రాజకీయ ప్రయోజనం పొందాడు కనుక ఆయన మీద మరింత ఎక్కువ బాధ్యత ఉంటుంది రూపాయి పతనాన్ని నివారించడానికి. కానీ చూస్తుంటే ప్రభుత్వం చేతులు తెస్తున్నట్టుగా కనబడుతుంది, మాకు సంబంధం లేదు, ఇది మేమేం చేయలేం. ఇంకో వాదన ఏంటంటే రూపాయి పతనమైతేనే లాభం, మన ఎగుమతులు పెరుగుతాయని. రూపాయి పతనమైన ఎగుమతులు పెరగాలనే గ్యారంటీ లేదు, కానీ రూపాయి పతనమైతే దిగుమతుల ధరలు పెరుగుతాయి. ఇప్పుడు ముడి చమురు ధరలు పెరుగుతాయి, అనేక రకాల వస్తువుల ధరలు పెరుగుతాయి, దాంతో మన ట్రేడ్ డెఫిసిట్ పెరిగి తీవ్రమైన ఒత్తిడి వస్తుంది. అందువల్ల ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మేల్కొనాల్సిన సమయం ఆసన్నమైంది.